अध्यक्ष ఈరోజు ఒక చారిత్రాత్మకమైన బిల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, దేశ చరిత్రలో ఇది ఎక్కడా జరగలేదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇది మొదలవుతా ఉంది అధ్యక్ష. ఇక ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలయ్యే ఈ ట్రాన్స్పరెన్సీ అన్న పదానికి అర్థం ఇక ఇక్కడి నుంచి మొదలవుతే ఇక దేశవ్యాప్తంగా ఇది అంటుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, కారణం ఏంటంటే అధ్యక్ష, మొట్టమొదటిసారి దేశంలో ఇంతకుముందు ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా కరప్షన్ను తీసేయాలి, వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో అడుగులు వేయడం అన్నది ఇది మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, చాలాసార్లు కరప్షన్కు వ్యతిరేకంగా నాయకులు పాలకులు మాట్లాడడం విన్నాం, కానీ నిజంగానే ఆ దిశగా అడుగులు వేస్తూ నిజంగా ఏం చేస్తే పూర్తిగా కరప్షన్ అనేది లేకుండా చేయగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసిన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు జరగల, ఇప్పుడు తప్ప అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తాను అధ్యక్ష. నిజంగా ట్రాన్స్పరెన్సీ అన్న దానికి అర్థం తీసుకొచ్చే దిశగా ఏ రకంగా ఈ టెండర్లు కానీ ఏ వర్క్ అన్నా తీసుకున్నా కూడా అధ్యక్ష, ఏ తీసుకున్నా కూడా స్కాములు మాయమే అధ్యక్ష. చివరికి ఇదే బిల్డింగ్లో మనం కూర్చొని ఉన్నాం, ఇదే బిల్డింగ్ తీసుకున్నా కూడా స్కామే కనిపిస్తుంది. అడుక్కు 10,000 రూపాయలు కట్టడానికే ఖర్చు అయిన పరిస్థితుల్లో టెంపరీ బిల్డింగ్లలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఇలా ఏది తీసుకున్నా కూడా స్కాములు మయమే కనిపించే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా మారాలి అనంటే, వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అనంటే ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పి నాకన్నా ముందు చాలామంది మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా చాలా విపులంగా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఒక క్లుప్తంగా ముఖ్యమైన అంశాలను మాత్రమే నేను టచ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్లు ద్వారా ప్రతి వరకు ఏదన్నా ఉండని అధ్యక్ష, ప్రతి టెండరు 100 కోట్లు విలువ చేసే ఏ టెండర్ అయినా కూడా 100 కోట్లు దానిపైన కాంపోనెంట్లలో 30 కోట్లు 40 కోట్లు కలిపినా కూడా అది 100 కోట్లు వచ్చే పరిస్థితి ఉంటే అది కూడా 100 కోట్ల కిందనే జమ చేస్తారు అనుకోవచ్చు అధ్యక్ష. సో 100 కోట్లు విలువ చేసే ఏ వర్క్ అయినా కూడా, 100 కోట్ల పైన విలువ చేసే ఏ వర్క్ అయినా కూడా అధ్యక్ష, ఒక సిట్టింగ్ ఒక జడ్జి దగ్గరికి పంపించేస్తాం అధ్యక్ష. ఆ జడ్జి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక జడ్జిను కేటాయించమని చెప్పి ఈ బిల్లు ద్వారా అడుగుతా ఉన్నాం. ఒకవేళ జడ్జా లేకపోతే రిటైర్డ్ జడ్జా ఎవరు అన్నది అది టోటల్గా హైకోర్టు చేతిలో, హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతిలో ఉన్న అంశం అధ్యక్ష. వాళ్ళు ఎవరో ఒకరు నియమిస్తారు అధ్యక్ష. వాళ్ళు నియమించిన ఆ జడ్జి ఎవరైతే ఉంటారో, ఆ జడ్జి నియమించిన తర్వాత ఈ యాక్ట్ ద్వారా ఇది సౌలభ్యం అవుతుంది. వాళ్ళు నియమించిన ఆ జడ్జి ఒక్కసారి వచ్చి ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ టెండర్ అయినా కూడా అధ్యక్ష, ప్రభుత్వం పిలిచి ఏ టెండర్ అయినా కూడా ఏ వర్క్ అయినా కూడా ఆ టెండర్ డాక్యుమెంట్లు ఫస్ట్ ఆ జడ్జి దగ్గరికి పంపిస్తాం అధ్యక్ష. జడ్జి దగ్గరికి ఆ టెండర్ డాక్యుమెంట్లు వెళ్ళిన తర్వాత ఆ జడ్జి ఒక వారం రోజుల పాటు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాడు. అంటే ఒక వారం రోజుల పాటు ప్రజలందరికీ కూడా ఆ టెండర్ డాక్యుమెంట్ కనిపించే విధంగా అన్ని మాధ్యమాలలో, నెట్లలో అయితేనేమి, వాళ్ళ వెబ్సైట్లలో అయితే అన్నిట్లో కూడా అది డిస్ప్లేలో ఉంటుంది అధ్యక్ష. అది డిస్ప్లేలో ఒక వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఆ టెండర్లలో ఈ క్లాస్ బాగోలేదు, ఈ క్లాస్ బాగుంటుంది, ఈ మాదిరిగా మార్పులు చేస్తే బాగుంటుంది, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఈ మార్పులు చేయండి అని చెప్పి ఎవరైనా కూడా సూచనలు ఇవ్వచ్చు, ఎవరైనా కూడా సలహాలు ఇవ్వచ్చు అధ్యక్ష. అది నేరుగా జడ్జికే ఇస్తారు ఆ సూచనలు సలహాలు, ఎందుకంటే ఆ జడ్జి ఆ టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెడతాడు కాబట్టి, అది జడ్జికి సంబంధించిన అదే వెబ్సైట్ నుంచే ఉంటుంది కాబట్టి సూచనలు సలహాలు కూడా జడ్జికి ఏదైనా పబ్లిక్లో నుంచి ఎవరైనా ఇవ్వాలనుకుంటే కూడా
అంటే మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు కూడా సూచనలు సలహాలు కూడా నేరుగా ఇవ్వచ్చు అధ్యక్ష. ఎవరైనా ఇవ్వచ్చు, అది నేరుగా జడ్జి దగ్గరికి పోతుంది, జడ్జి ఆ సూచనలు సలహాలు కూడా తీసుకుంటాడు అధ్యక్ష. అలా వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో ఆ జడ్జి ఆ టెండర్ డాక్యుమెంట్ పెడతాడు అధ్యక్ష. పెట్టిన తర్వాత ఆ జడ్జి దగ్గర టెక్నికల్గా జడ్జిను అసిస్ట్ చేయడం కోసం, టెక్నికల్గా జడ్జికు తోడుగా ఉండేందుకు గవర్నమెంట్ తరపు నుంచి ఒక టెక్నికల్ ప్యానల్ ఉంటుంది అధ్యక్ష. ఆ టెక్నికల్ ప్యానల్లో నుంచి ఎవరినైనా కూడా జడ్జి ఆయా వర్కులకు సంబంధించిన పరిస్థితుల్లో ఎవరినైనా కూడా ఆ జడ్జి పిలుచుకొని టెక్నికల్గా తనకు సహాయ సహకారాలు అందించేందుకు ఉపయోగపెట్టుకోవచ్చు అధ్యక్ష. అలా కాకుండా జడ్జి నాకు వీళ్ళెవరూ వద్దు, నాకు వేరే వాళ్ళు ఎవరైనా కావాలి, నాకు ఫలాని కేపీఎంజీ కావాలనో, లేకపోతే ఫలాని ఇంకొకటి కావాలనో, లేకపోతే ఇంకొకటి కావాలనో అని చెప్పి జడ్జి కోరడం అంటూ జరిగితే ఆ జడ్జికు ఆయన కోరిన ఎవరైనా కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అధ్యక్ష. దానికి సంబంధించిన ఏదైనా బిల్లు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. సో జడ్జికు అన్ని రకాలుగా టెక్నికల్గా అన్ని రకాలుగా సపోర్ట్ అందుతుంది అధ్యక్ష. ఆ తర్వాత ఆ జడ్జి ఈ టెండర్కు సంబంధించిన సూచనలు సలహాలు ఒక వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో పెడతాడు కాబట్టి ఆ సూచనలు సలహాలన్నీ కూడా జడ్జికి వచ్చిన తర్వాత ఆ జడ్జి ఆ సూచనలు సలహాలను తన దగ్గర ఉన్న టెక్నికల్ స్టాఫ్తో తాను వాళ్ళందరితో కలిసి కూర్చొని ఆ సూచనలు సలహాల మీద ఆ జడ్జి డిస్కషన్ చేసుకుంటాడు అధ్యక్ష. చేసిన తర్వాత గవర్నమెంట్ను పిలుస్తాడు అధ్యక్ష, ఆ డిపార్ట్మెంట్ను పిలుస్తారు. పిలిచిన తర్వాత జడ్జి ఆ డిపార్ట్మెంటు ఆ గవర్నమెంట్తో తనకు సూచనలు సలహాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత తాను ఏదైతే కరెక్ట్ అని చెప్పి తాను అనుకుంటాడో, ఏ రకమైన సూచనలు ఏ రకమైన మార్పులు చేస్తే కరెక్ట్ అని చెప్పి తాను అనుకుంటాడో ఆ మార్పులు తాను సూచిస్తూ తాను ఆదేశాలు జారీ చేస్తాడు, ఇవన్నీ కూడా మార్పులు చేయండి అని చెప్పి ఆ జడ్జి ఏదైతే చెబుతాడో అధ్యక్ష మార్పులు చేయమని చెప్పి అవే మార్పులన్నీ కూడా తూచా తప్పకుండా ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే టెండర్ డాక్యుమెంట్ అన్నది తర్వాత రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం టెండర్ ప్రక్రియ టెండర్కు పోకముందు 15 రోజుల పాటు జరుగుతుంది అధ్యక్ష. ఒక వారం రోజుల పాటు జడ్జి పబ్లిక్ డొమైన్లో పెడతాడు, ఆ తర్వాత మరో 8 రోజుల పాటు తన జడ్జి తన టైం తీసుకుంటాడు. ఆ టైం తీసుకుని తను తన టెక్నికల్ స్టాఫ్తో మాట్లాడడము, గవర్నమెంట్ని పిలిపించడము, మాట్లాడడము, ఇవన్నీ సూచనలు సలహాలు కూడా అన్ని ఇన్కార్పొరేట్ అయ్యేట్టుగా చేయడము, అవన్నీ జడ్జి చూసుకునే దానికి ఒక 8 రోజుల టైం అధ్యక్ష. అంటే ఆ వారము ప్లస్ 8 రోజులు మొత్తంగా ఈ 15 రోజులు జడ్జి టైం తీసుకున్న తర్వాత జడ్జి చెప్పిన మేరకు ఆ సూచనలు సలహాల ద్వారా ఆ తర్వాత ఈ టెండర్ ప్రక్రియను ఇనిషియేట్ చేయడం చేస్తుంది అధ్యక్ష గవర్నమెంట్. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత నిజాయితీగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి వ్యవస్థ ద్వారా ట్రాన్స్పరెన్సీ అన్నది ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎక్కడా జరగలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలవుతా ఉంది అధ్యక్ష. దీనివల్ల పూర్తిగా అధ్యక్ష ఎవరికైనా కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇమేజ్, కరప్ట్ ఇమేజ్ ఉన్నది పూర్తిగా పోయి, ఇంతకుముందు ఎన్సీఏఆర్ రిపోర్ట్లు చూసుకున్నా కూడా ఏ రిపోర్ట్లు చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరప్ట్ రాష్ట్రాలలో ఎక్కడుంది అని అంటే ప్రథమైన నంబర్1 స్థానంలో ఉన్నాయి అని చెప్పే రిపోర్ట్ల దగ్గర నుంచి పూర్తిగా భిన్నంగా మారిపోయి ఆంధ్ర రాష్ట్రంలో ట్రాన్స్పరెన్సీ అన్నది విపరీతంగా, ట్రాన్స్పరెన్సీ అన్నది ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది, కరప్షన్కు దూరంగా ఉన్న రాష్ట్రం ఇది అని చెప్పి మన దేశానికే కాదు అధ్యక్ష ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా మెసేజ్ పోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రక్రియ మిగిలిన రాష్ట్రాల్లో కూడా అంటుకుంటుంది, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా దీన్ని పాటించే రోజు కూడా త్వరలోనే ఉంది అని చెప్పి కూడా నేను సగర్వంగా కూడా చెప్పగలుగుతాను. సో ఇక్కడ నుంచి బీజం వేశాం, ఈ బీజం మహావృక్షం అవుతుంది, దేశానికే ఇది దశా దిశ చూపించే ఒక గొప్ప బిల్ అవుతుంది అని చెప్పి నేను ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది చెప్తూ క్లుప్తంగా ఈరోజు
ఈ బిల్లే కాకుండా ఇదే సందర్భంగా లోకాయుక్తకు సంబంధించిన బిల్లును కూడా తీసుకొని రావడం జరిగింది. దాంట్లో కూడా గత 5 సంవత్సరాలుగా ఇదే లోకాయుక్త బిల్లు మన రాష్ట్రంలో ఎందుకు అమలు కాలేదు, ఎందుకు లోకాయుక్త మన రాష్ట్రంలో ఎందుకు లేదు అన్నదానికి క్వశ్చన్ మార్క్ అధ్యక్ష. నిజంగా చెయ్యాలి అని అనుకుంటే, ఆ లోకాయుక్తను తీసుకొని రావాలి అని అనుకుంటే నిజంగా జరిగి ఉండేది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో లోకాయుక్త లేనే లేదు అని అంటే వీళ్ళు అసలు ఒక ప్రాసెస్ తీసుకొని రావాలి, ఒక వ్యవస్థ ఉండాలి, ఆ వ్యవస్థ ఉపయోగపెట్టుకోవాలి, అవినీతి అనేది లేకుండా చేయాలి అన్న ఆలోచనలే వీళ్ళకి ఎవరికి లేవు అధ్యక్ష. కేవలం చిన్న చిన్న చేంజెస్, చీఫ్ జస్టిస్ ఒక సిట్టింగ్ జడ్జి కానీ, లోకాయుక్తలో ఒక సిట్టింగ్ జడ్జి కానీ లేదా చీఫ్ జస్టిస్గా గతంలో పనిచేసిన వాళ్ళు కానీ ఎవరో ఒకరైతేనే లోకాయుక్తలో ఉంటుంది అన్నది, లోకాయుక్త కాన్స్టిట్యూట్ చేయగలుగుతామన్న యాక్ట్ను కాస్త కొద్దిగా మార్పు చేసి రిటైర్డ్ జడ్జి ఎవరైనా పర్వాలేదు అని చెప్పి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎవరైనా పర్వాలేదు అని చెప్పి కొంచెం మార్పు చేసింది అంటే 5 సంవత్సరాల కిందటినే లోకాయుక్త కూడా కాన్స్టిట్యూట్ అయి ఉండేది. ఈరోజు అటువంటి చిన్న చిన్న మార్పులు కూడా చేయకుండా ఏకంగా లోకాయుక్త అనేది అసలు రానే రాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినారు అని అంటే అసలు ఈ వ్యవస్థ ఎంత దారుణంగా, ఈ వ్యవస్థలోకి నిజాయితీ తీసుకొని రావాలని కానీ, ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలని కానీ, జ్యుడిషియల్ వ్యవస్థను తీసుకొని రావాలి అని చెప్పి ఏమాత్రం కూడా లేని పరిస్థితుల నుంచి పూర్తిగా ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తూ ఒక నెలలోనే వస్తూ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఇటువంటి గొప్ప కార్యక్రమాలకు మా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పి సగర్వంగా మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.